జిల్లా జనగాం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి. చైర్పర్సన్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరపున 4వ వార్డు సభ్యురాలు మంత్రి సుమలత, 20వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి పోకల జమున బరిలో నిలవగా, పరోక్ష పద్ధతి ద్వారా చేతులెత్తి 16 మంది టీఆర్ఎస్ రెబల్ టీఆర్ఎస్ సభ్యులు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మొత్తం 17 ఓట్లతో జనగామ చైర్పర్సన్గా పోకల జమున ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి ఆర్డీఓ మన్మోహన్ ప్రకటించారు. 4 బీజేపీ సభ్యులు తటస్థంగా ఉన్నారు. అనంతరం జరిగిన జనగామ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కూడా మేకల రాంప్రసాద్ టీఆర్ఎస్ 23వ వార్డు 17 ఓట్లతో ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ గారు ఆశించే విధంగా, కేటీఆర్ గారు దీవించే విధంగా ఈ ప్రజల అభిమతం మేరకు, కౌన్సిల్ అభిమతం మేరకు ఈ నగరాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్న ఈ నగరపాలక సంస్థను, కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్కి, సభ్యులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. కేసీఆర్ కేటీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఎన్నికైన నూతన మున్సిపల్ చైర్మన్ జనగామ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ పోకల జమున మాట్లాడుతూ, వాటర్ అందుబాటులో ఉండేటట్టుగా మున్సిపాలిటీని అన్ని విధాల మా ఎమ్మెల్యే గారి సహకారంతో పరుగు తీయిస్తూ పట్టణాభివృద్ధికి నేను తప్పనిసరిగా 100% మనం చేయాలని మా వార్డు సభ్యుల సహకారంతో, మా అందరి మున్సిపాలిటీ అభ్యర్థుల సహకారంతో, మా కౌన్సిలర్స్ అందరూ నాకు ఇవాళ అండగా ఉండి అందరూ నాకు సపోర్ట్ చేస్తానని నాకు చాలా సంతోషమైన విషయం. ప్రతిపక్షం మన పక్షం లేదు. స్థానిక ఎమ్మెల్యే తోటి కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బందిని నమ్మి ఓట్లేసిన ప్రజల నమ్మకంతో జనగామ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందుండేలా అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ 13 స్థానాలను గెలవగా, కాంగ్రెస్ 10, బీజేపీ 4, ఇండిపెండెంట్ 3, ఎమ్మెల్యే 1తో కలిపి మొత్తం టీఆర్ఎస్ 17 ఓట్లతో మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.